తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెప్తానన్నారు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. తాను తిరిగి వైసీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఆయన. వైసీపీ విశ్వాస ఘాతుకుండంటూ తనపై మంత్రి అమ్మటి చేసిన వ్యాఖ్యలను ఖండించారు ఆయన. అమ్మటి ఎవరి స్క్రిప్ట్ అయినా చదువుతున్నారా ప్రశ్నిస్తున్న లావు శ్రీకృష్ణ దేవరాయలతో మా కరెస్పాండెంట్ కృష్ణ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామా చేసిన తర్వాత సోషల్ మీడియాలో అసలు చర్చకు కూడా మీరే కారణం అవుతున్నారు, ఎప్పుడు జాయిన్ అవుతారు చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టినట్టున్నారు, అంటే ఏ పార్టీలో చేరతారో క్లారిటీ ఉందా? ప్రెస్ నోట్ ఇస్తాము తప్పకుండా, మంచి రోజు చూసుకుని నేను అన్ని చెప్తాను మీకు. ఈ రోజు మంచి రోజు కాదు, సో కొద్దిగా ఈ రోజు నన్ను దీని గురించి మాట్లాడుకోవడం బెటర్. మళ్ళీ మీరు వైసీపీకి వస్తున్నారనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది, దాని మీద ఏముంటుంది? సోషల్ మీడియాలో దాన్ని నేను రెస్పాండ్ అవ్వలేను. దాని గురించి మీరు ప్రశ్న అడిగినా కానీ మీరు ఎన్టీవీలో వేయండి, నేను రెస్పాండ్ అవుతాను. క్లారిటీ అంటే మీరేమన్నా ఎవరైనా అటువైపు పార్టీ వైపు నుంచి మాట్లాడితే నేను క్లారిటీ ఇస్తాను, లేకపోతే మీడియా వైపు నుంచి మాట్లాడితే క్లారిటీ ఇస్తాను. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దానికి క్లారిటీ ఇచ్చుకుంటూ పోయామనుకోండి, రోజు ఒకరు పెడతారు, ప్రతిదానికి నేను క్లారిటీ ఇవ్వలేను కదా. ఎక్కడో చోట దీన్ని సమాప్తం చేస్తే బెటర్ కదా. వైసీపీకి మీరు నమ్మక ద్రోహం చేశారు, విశ్వాస ఘాతుకులు అనే కామెంట్ మీద మీరేం చెప్తారు? ఎవరన్నారు? నేను అన్నారు కదా నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు సభలో మంత్రి గారు కామెంట్ చేశారు, చాలా మంది చెప్తా ఉన్నారు. అంబటి రాంబాబు గారు అన్నారు. ఆయన మరి మనసు నుంచి మాట్లాడుతున్నాడు, స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నాడు, ఒకసారి ఆయన అడిగి నాకు చెప్పటే విషయం. మీరు పార్టీకి అంటే విశ్వాస ఘాతకులాగా మారనే కామెంట్ మీద మీరేం చెప్తారు? అదే అంటున్నా, ఆయన మనసులోంచి మాట్లాడుతూ ఉన్నారు, స్క్రిప్ట్ ఇస్తే తీసుకొని తప్పక మనసు చంపుకొని మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి ఆయన అడిగి నాకు చెప్పండి. ఫైనల్ గా ఏం చెప్తారు, పార్టీ ఎప్పుడు చేరబోతా ఉన్నారు? అదే మీకు క్లారిటీ ఇస్తాను అంటా ఉన్నాను కదా, ఈ రోజు కొద్దిగా మంచి రోజు చూసుకొని మొత్తంగా కృష్ణదేవరాయలు అయితే పార్టీలో వైసీపీకి వెనక్కి వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మురళీతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.